నరదృష్టి మరియు వాస్తు దోషం సాధారణంగా ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యలు దీనికి అనేక రకాలైన నివారణ మార్గాలు మన పెద్దలు చెప్తుంటారు వాటిలో కొబ్బరికాయతో కూడా నరదృష్టిని తొలగించవచ్చు మరి నరదృష్టి పోవాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నరదృష్టి నివారణకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో రోజు పూజ చేయటం ప్రధాన గుమ్మం పైన ఈ పటాన్ని ఏర్పాటు చేసుకోవడం వంటివి చేయాలి ఇంకొక చిట్కా ఏంటంటే కంటి దృష్టి తొలగిపోవాలంటే నిమ్మ పండును సగానికి కోసి మధ్యలో కుంకుమ నద్ది గడపకు ఇరువైపులా పెట్టండి అది కూడా మంగళవారం పూట ఇలా చేస్తే నరదృష్టి లోపాలు ఉండవు ఇళ్లల్లో వ్యాపార సంస్థల్లో గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి అమావాస్య పౌర్ణమి అష్టమి నవమి వంటి తిథుల్లో ఉదయం సాయంత్రం పూట సాంబ్రాణి కూడా వెయ్యండి పచ్చకర్పూరం కస్తూరి పసుపు అత్తర్ను గోమూత్రంలో కలిపి ఇంట్లోనూ వ్యాపారం చేసే చోట చల్లితే కంటి దృష్టి తొలగి ఆదాయం అభివృద్ధి చెందుతుంది రుణబాధలు బాధలు ఎక్కువగా ఉంటే కనుక వినాయక స్వామి వారి ఆలయంలో గరికతో పూజ చేయించండి కుల దైవ పూజ కూడా చేసుకోండి వినాయకుడికి అర్చన చేసిన కొబ్బరికాయలోని నీటిని తొలగించి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి రావి చెట్టు దగ్గర దీపం వెలిగించండి మంచి ఫలితాలు వస్తాయి అప్పులు చేయడం చేసిన అప్పులు తీర్చలేకపోవటం కుంగి ఆత్మహత్య ప్రయత్నాలు మానసిక క్షోభ కుటుంబంలో కలహాలు పిల్లలు పుట్టకపోవటం అనేకమైన వ్యాధుల బారిన పడడం అవమానాలు ఇటువంటి ఇంట్లో జరుగుతూ ఉంటే అటువంటి వారికి వాస్తు దోషం ఉందని గ్రహించాలి దొంగతనాలు అగ్ని ప్రమాదాలు అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలు చర్మ వ్యాధులు ఉద్యోగం లభించకపోవడం ఇటువంటివన్నీ కూడా అదేవిధంగా ఆడపిల్లల విషయంలో ఇతరుల్ని ప్రేమించడం పుట్టింటికి చేరుకోవడం మెట్టిన కష్టాలు భర్త బలవంతంతో వారిని పీడించడం ఇటువంటివన్నీ కూడా వాస్తు దోషాల్లోకే వస్తాయి వాస్తు దోష నివారణకు ఆయా ఇంటిని అనుభవజ్ఞులైన పండితులు చూస్తే కానీ అసలు విషయం బయటపడదు ఆ తరువాతనే తగు సూచనలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది మహాసుదర్శన లక్ష్మీ నారసింహ హోమాన్ని కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా ఇంట్లోనూ వ్యాపార స్థలంలోనూ జరిపించుకోవడం ఉత్తమం తద్వారా దృష్టి ప్రభావం నుండి వాస్తు దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది ప్రతిరోజు ఇంటి ప్రధాన గుమ్మం శుద్ధిగా కడిగి పసుపు గడపకు పూసి బియ్యపిండితో పిండితో ముగ్గు వేసుకోవాలి రోజు ఇంట్లో పూజా మందిరంలో దీపధూప నైవేద్యాలు పెడుతూ ఉండాలి ప్రతి హిందువు ఇంట్లో సంవత్సరంలో ఒక్కసారి ఇంటికి సున్నాలు వేయించుకుని శ్రీమద్ విరాట్ విశ్వకర్మ భగవానుని వ్రత కథ లేదా పూజ శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత కథ జరిపించుకోవాలి ఇలా చేస్తే సర్వత్రా శుభం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి